తన సేవలను అందించిన యువ నాయకులు పసుపులేటి సురేష్ ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకోవడంలో పార్టీ అధిష్టానం విఫలమైందని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినా తనకు తగిన గుర్తింపు రాలేదని అన్నారు. త్వరలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తిరుపతి నగర డిప్యూటీ మేయర్ బొమ్మన అభినయ్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడు కావడంతో ఆయనతో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు సురేష్ స్పష్టం చేశారు. మీరు చూస్తున్నారు ఏపీ లోకల్ టీవీ. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని ఇప్పుడు మనం కలుసుకోబోతున్నాం. జనసేన పార్టీలో అనేక సంవత్సరాల పాటు పనిచేసి తన సేవలను అందించి ఈరోజు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరడానికి కృషి చేస్తున్నటువంటి యువ నాయకుడు పసుపులేటి సురేష్తో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఆయనతో ఇప్పుడు ముఖాముఖి చేయబోతున్నాం. 2 ఏళ్ళు 10 స్టార్ట్ చేస్తాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి. మీరు అనేక సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి జనసేన పార్టీని వీడేసి ఈరోజు వేరే పార్టీలు అధికార పార్టీలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీని మీద ఒక స్పందన కోరుకుంటున్నాను. స్వతహాగా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉండటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీని ఏర్పాటు చేయడం, తద్వారా ఆయన ఆశయ సాధన కోసము ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో మేమందరం కూడా చేరి మా వంతు మా శక్తి మేర పనిచేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా, సంస్థాగతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అభిమానులకి ఎక్కడ కూడా తృప్తిని కలిగించేటువంటి విధంగా లేకపోవడమే కాకుండా, మొదటి నుంచి కష్టపడి పనిచేసే వాళ్ళకి తగిన ప్రాధాన్యత గుర్తింపు లేనటువంటి పక్షంలో ఇక అటువంటి పార్టీలో మేము కొనసాగలేక మేము మానసికంగా బాధల్ని భరిస్తూ ఎక్కువ కాలం అక్కడ మనుగడ సాగించలేక ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా పేరు పసుపులేటి సురేష్. 2014 జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ఏర్పాటు కాకముందు పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘంలో నేను ఒక సభ్యుడిగా కొనసాగుతూ, పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, సమాజం పట్ల ఆయనకున్నటువంటి దృక్పథాన్ని నచ్చి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా నా వంతు పార్టీకై ఎంతో కృషి చేయడం జరిగింది. పార్టీ కోసం, పార్టీ పటిష్టంగా ముందుకు సాగాలని నా వంతు శక్తి మేర పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉండాలని, మద్దతును కూడగట్టడానికి ముఖ్యంగా దళిత, బహుజనులు, పీడిత వర్గాలందరూ కూడా పార్టీకి దగ్గర అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు కూడా నేను చేయడం జరిగింది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ద్వారా పూర్తి స్థాయిలో అన్ని మండలాల్లో నేను పర్యటించి పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి అన్ని మండలాల్లో కూడా ఒక పార్టీకి బలమైన సమూహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గత 8 సంవత్సరాలుగా నా వంతు కృషి చేయడం జరిగింది. అయితే ఈ 8 సంవత్సరాల కాలంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, మేడిపండు వంటి రూపుని పార్టీ సంతరించుకున్నట్టు జరిగింది. ఎందుకు ఆ విధంగా పోల్చడం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైనటువంటి భావాలతో, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాల కోసం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే క్రింది స్థాయిలో ఆయన ఎవరినైతే పార్టీ పగ్గాలని అప్పగించి ఆయనను అభిమానించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని దేవుడిగా భావించి మేమందరం కూడా ఆయన వెనకాల నడవాలని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులం. నేనే కాదు, నాలాంటి వేలాది మంది అభిమానులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక దేవుడిగా భావించేటువంటి వ్యక్తులం. ఇప్పుడు కూడా నాకు వారంటే అపారమైనటువంటి గౌరవం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన నమ్మి ఎవరినైతే పార్టీ ప్రతినిధులుగా